ఈరోజు మేము అడిగిందల్లా మీ అవినీతి గురించి మీ అక్రమాల గురించి మీరు ఇచ్చిన మాటలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు అన్న దాని గురించి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా ఈ దాడులు మీకు నిజంగానే సమాధానం చెప్పే దమ్ము ఉంటే నేను ఏ ప్రజాక్షేత్రంలో అయితే మైకు పట్టుకొని మీ అవినీతిని గురించి మాట్లాడుతున్నానో మీ అక్రమ ఆస్తుల గురించి మాట్లాడుతున్నానో మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో ఎందుకు నెరవేర్చలేదని మేము అడుగుతున్నామో మీకు సమాధానం చెప్పే దమ్ము ఉంటే సమాధానం చెప్పే విషయం ఉంటే మీరు కూడా ప్రజాక్షేత్రంలో మైకు పట్టుకొని చెప్పాలి కదా సమాధానం మీకు నిజంగానే సమాధానం చెప్పే దమ్ము లేదు ఎందుకంటే మీరంతా అవినీతి పరులు కాబట్టి మీరు అవినీతి చేస్తున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పొస్తలేదు మీరు అక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్పొస్తలేదు మీరు ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టే కదా మీరు మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు ప్రజల ముందు సమాధానం చెప్పకపోగా మాపైన దాడులు చేస్తున్నారా సమాధానం చెప్పే దమ్మే మీకుంటే మాపైన దాడులు చేయాల్సిన అవసరం ఏముంది సిగ్గుండాలి కదా ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయడానిక ప్రజల కోసం నిలబడతారని ప్రజల కోసం కొట్లాడతారని ప్రజల కోసం మీరు పని చేస్తారని కదా మీకు అధికారం ఇచ్చింది మరి సిగ్గు లేకుండా పని చేయకపోగా ప్రజల పక్షాన నిలబడకపోగా ప్రజల పక్షాన నిలబడ్డ వాళ్ళ మీద జర్నలిస్టుల మీద సోషల్ మీడియాలో మీకు అగెన్స్ట్ గా పోస్ట్ చేసిన వాళ్ళ మీద ప్రతిపక్షమైన మా మీద పాదయాత్ర చేస్తున్న మా మీద కూడా అని చూడకుండా మానవత్వం లేకుండా దాడులు చేస్తున్నారు సిగ్గుండాలి కదా మీరు చేత గాని దద్దమ్మలు కాకపోతే ఇక ఏమిటి అని అడుగుతున్నాం సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా ఈ దాడులను అడుగుతున్నాం అసలు ఇంతకాలం ఏమన్నారండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాది పార్టీయే కాదన్నారు కదా మాది పాదయాత్రే కాదన్నారు కదా ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నారు కదా మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఎందుకు భుజాలు తరుముకుంటున్నారు మాకు ప్రజలలో ఆదరణే లేదు అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు ఎందుకు భుజాలు తరుముకుంటున్నారు ఈరోజు మాకు వస్తున్న ఆదరణ మీరు తట్టుకోలేకనే కదా ఈ దాడులు చేస్తున్నారు మేము అడుగుతున్న ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పలేకనే కదా ఈ దాడులు చేస్తున్నారు సూటిగా సమాధానం చెప్పండి మాకు వచ్చే ఆదరణ రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు వస్తున్న ఆదరణ ఇంతగా వస్తుందని వీళ్ళు అనుకోలేదు మాకు ఇంత ఆదరణ వస్తుంది ఎక్కడికి పోయినా ప్రజలు స్వాగతం పలుకుతున్నారు హారతులు పడుతున్నారు ఇంతమంది మాకు స్వాగతం పలుకుతున్నారు ఇంత సభలు ఇంత సక్సెస్ అవుతున్నాయి ఇంతమంది మాతో కలిసి నడుస్తున్నారు అనే కదా ఈరోజు కుళ్ళు పుట్టింది టీఆర్ఎస్ పార్టీకి ఇంత గొప్పగా అసలు మాది పార్టీయే కాదన్నట్టు ఒక్కరు కూడా అసలు ఒక్కరు కూడా మా పార్టీ గురించే మాట్లాడరు కదా ఏ మీడియాలో కూడా మరి ఏ మీడియాలో కూడా మీరు మాట్లాడనప్పుడు దాడులు మాత్రం ఎందుకు చేస్తున్నారు దాడులు మాత్రం ఎందుకు చేస్తున్నారు మాది అసలు పార్టీయే కాదన్నట్టు తీసేస్తున్నారు కదా మీరు మరి దాడులు ఎందుకు చేస్తున్నారు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలి అసలు ఈరోజు మేము పాదయాత్ర చేస్తుంటే సమాధానం చెప్పే దమ్ము మీకు లేదు కానీ నా పైన కేసులు పెడతారా నా పైన కంప్లైంట్లు చేస్తారా మేము ఎక్కడికి పోయినా స్థానికంగా ఎక్కడ జరుగుతున్న అవినీతి గురించి ఆ ఎమ్మెల్యే గురించి మేము మాట్లాడితే ఎమ్మెల్యేలంతా ఏ ప్రజాక్షేత్రంలో అయితే నేను మైకు పట్టుకొని మాట్లాడానో ఆ ప్రజాక్షేత్రంలో ఆ ప్రజలకు ఒక పబ్లిక్ ఫోరంకి వచ్చి సమాధానం చెప్పే దమ్ము లేక అందరూ కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి నా పైన కంప్లైంట్ ఇస్తారా సిగ్గుండాలి కదా బుద్ధుండాలి కదా అసలు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కదా స్కూల్ టీచర్ దగ్గరికి పిల్లలందరూ వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు సిగ్గుండాలి కదా కంప్లైంట్ చేయడానికి మేము ఈరోజు కష్టపడి పాదయాత్ర చేస్తుంటే మా పైన కేసులు పెడతారా ఒక దిక్కుమాలిన నికృష్టుడు మంత్రి మరదలు అని నన్ను అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను ప్రశ్నిస్తే నా పైన కేసులు పెడతారా బుద్ధుండాలి కదా ఏం చేస్తున్నారు అధికారం ఉంది మీకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఒక్కరైనా ఇంగితం కలిగి వ్యవహరిస్తున్నారా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటే ఎవరండి తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ఈ గడ్డకు సేవ చేసిన వాడు రాజశేఖర్ రెడ్డి ఈ గడ్డ సేవ చేయడమే కాదు రాజశేఖర్ రెడ్డి గారు అద్భుతమైన పథకాల వల్ల కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు అసలు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల మంది బిడ్డలకు డాక్టర్లు అయితేనేమి ఎంటెక్లు బీటెక్లు ఇలా ఎన్ని ఎంసీఏలు లక్షల మంది బిడ్డలకు ఉచితంగా చదివిస్తే ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు ఆ బిడ్డలు ఎంతమందికి పేదవాడికి కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద ఆపరేషన్లు చేస్తే పునర్జన్మ పొందిన వాళ్ళు ఈ రోజుటి వరకు ఊపిరి తీసుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి అంటే ఎవరు ఎంతోమంది రైతులకు రుణమాఫీ చేసినవాడు ఎంతోమంది ఇల్లు లేని వాళ్ళకు ఇల్లులు కట్టినవాడు లక్షల మందికి ఇలా ఎన్ని చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అందుకే కదా ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఇంత అభిమానం ఉంది
అసలు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే 700 మంది 700 మంది ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు చరిత్రలో ఎక్కడా జరగలేదు ఒక్క నాయకుడు చనిపోతే 700 మంది ప్రజలు ఆ దుఃఖం భరించలేక బాధ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన ఎనకాలే వెళ్లిపోయారు అంటే ఎంత ఆదరణ ఉంటే ఒక నాయకునికి అది జరుగుతుంది అలాంటి వాడి ఫ్లెక్సీలా మీరు జించేది అసలు ఎంత నమ్మకంగా సేవ చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అసలు బ్రతికుండంగానే కాదు కదా అసలు చచ్చిపోయేటప్పుడు కూడా ఎలా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మధ్య ప్రజల కోసం రచ్చబండకని వెళ్లి కదా చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి నాయకత్వం ఉందా ఈ రోజు దిక్కుమాలిన కేసీఆర్ గారి పాలన 8.5 సంవత్సరాలుగా సాగుతుంది ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ ఒక్క వాగ్దానమైనా రుణమాఫీ అన్నాడు చేసిండా ఇంటికో ఉద్యోగం అన్నాడు చేసిండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇచ్చిండా 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా ఒక్క మాట కూడా నిలబెట్టుకునే సత్తా లేదు కానీ నా పైన దాడులు చేయడానికి మాత్రం వెనకాడరా సిగ్గుండాలి కదా బుద్ధుండాలి కదా మళ్ళీ హెచ్చరిస్తున్నాము ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులను శ్రేణులను అసలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు ముందుకొచ్చి ఈ దాడులు చేయారండి వాళ్ళంతా వెనకాలే ఉంటారు కార్యకర్తలను మాత్రమే వాడుకుంటారు అంటే ఏదైనా ట్రబుల్ అయినా కూడా కార్యకర్తలకు మాత్రమే జరుగుతుంది డబ్బులేమో సంపాదిస్తున్నది నాయకులు వాడుకునేది మాత్రం కార్యకర్తలు అసలు కార్యకర్తలు ఆలోచన చేయాలి ఏ నాయకత్వంలో ప్రజలు బాగుపడ్డారు ఏ ప్రభుత్వంలో ఏ నాయకత్వంలో ప్రజలకు ఇళ్ళు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు ఇన్ని మేలు ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఏ ప్రభుత్వంలో కలిగింది ఇదంతా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎలా ఉంది ఎవరు నాయకుడు అసలు మాట మీద నిలబడే నాయకుడు ఎవడు అనేది ప్రజలు ఆలోచించాలి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్న కార్యకర్తలు కూడా ఆలోచించాలి మాట మీద నిలబడే వాడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఒక్క మాట కూడా నిలబెట్టుకోని వాడు కేసీఆర్ ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేసి చూపిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఎన్ని అబద్ధాలు చెప్పి ఒక్క పథకాన్ని కూడా చక్కగా అమలు చేయని వాడు కేసీఆర్ అలాంటి వాడికి ఎందుకు మీరు అన్నదన్నుగా వెన్నదన్నుగా ఉంటున్నారు అసలు ప్రజలు అన్నాక కూడా మనిషి అన్నాకనే ఒక ఇంగితం అంటూ ఇచ్చుంటాడు కదా దేవుడు మరి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా మళ్ళీ హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కానీ రాజశేఖర్ రెడ్డి గారికి జోలికి వస్తే మాత్రం ఈ రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు వాళ్ళు ఎవ్వరూ ఊరుకోరు ఎంతమంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు కోట్ల మంది గుండెల్లో ఈరోజు ఇంకా బ్రతికుండడమే కాదు లక్షల మంది ఇళ్లల్లో కూడా దేవుల పటాల పక్కన రాజశేఖర్ రెడ్డి గారి పటం ఉంది కనుక ఇంకొకసారి గుర్తుపెట్టుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారి ఫ్లెక్సీలు రాజశేఖర్ రెడ్డి గారి జోలికొస్తే రాజశేఖర్ రెడ్డి గారి స్టాచ్యూల జోలికొస్తే విగ్రహాల జోలికొస్తే ప్రజలు సహించరు మిమ్మల్ని రాళ్లతో చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉందని కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా హెచ్చరిస్తున్నాం అసలు ఈరోజు మేము పాదయాత్ర ఎందుకు చేస్తున్నామండి అసలు ఈరోజు పాలక పక్షము అసలు ప్రజలకు సమస్యలే లేవు అని బుకాయిస్తుంటే వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అని బుకాయిస్తుంటే ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అని ఏ పథకాలు అమలు కావటం లేదని ఆ సమస్యలు ఎత్తి చూపడానికని మేము పాదయాత్ర చేస్తున్నాం కదా 3100 కిలోమీటర్లు ఇప్పటికే పాదయాత్ర చేసేసాం ఎండనక వాననక తిరిగాం నా కుటుంబాన్ని నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి మరి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నాం కదా ఇదంతా ప్రజల కోసం చేస్తున్న పోరాటం కదా అలాంటి వాళ్ళ మీద మీకు సమాధానం చెప్పే దమ్ము లేక దాడులు చేస్తారా సిగ్గుండాలి కదా దమ్ముంటే సమాధానం చెప్పండి మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇలాంటి వాటికి భయపడేది కాదు మీ తాటాకు చప్పులకు భయపడేది కాదు మీ బెదిరింపులకు అస్సలే భయపడేది కాదు నిరుద్యోగ కోసం మేము పోరాటం చేసినప్పుడు నా చెయ్యి విరగొట్టి నా బట్టలు చింపినప్పుడే అంతగా అవమానించినా కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డ బెదరకుండా వెనుకడుగు వేయకుండా నిలబడి ప్రజల కోసం పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంది ఒక్కసారి అంటూ దిగిన తర్వాత ఇక రాజశేఖర్ రెడ్డి బిడ్డ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు మీరు ఫ్లెక్సీలు చింపుకుంటే చింపుకోండి మీరు టెంట్లు కూలగొడితే కూలగొట్టండి మీరు మా మీద రాళ్ళేస్తారా చెప్పులేస్తారా బాంబులేస్తారా ఏది చేతనైతే అది చేసుకోండి కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రం వెనుకడుగు వేసేది కాదు మీ బెదిరింపులకు లొంగేది కాదు కాళేశ్వరం అవినీతి మీద మాట్లాడుతున్న ఏకైక మనిషిని ఈరోజు నేను తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే ఏ దానికి లొంగని దాన్ని నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి బిడ్డ
తెలంగాణ ప్రజల కోసం నిలబడడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చేంత వరకు ఆగేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఓపికున్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ గడ్డ తెలంగాణ ప్రజల కోసం పని చేస్తుందని మరొక్కసారి తెలంగాణ ప్రజలకు మనస్ఫూర్తిగా వాగ్దానం చేస్తున్నాను.